నా పేరు అరవింద రెడ్డి అండి. నేను మాది జొన్నగడ్డలగూడెం రాజుపేట గ్రామ పంచాయతీ నల్లగొండ జిల్లా అండి. అయితే నేను ఇంజనీరింగ్ మెకానికల్ చదివాను. నా వృత్తి వచ్చేసి గవర్నమెంట్ ఎంప్లాయీని, ఐటీఐలో వర్క్ చేస్తాను. మా నాన్నగారు వృత్తి వచ్చేసి వ్యవసాయ నేపథ్యం ఉన్న కుటుంబము. గత 40 సంవత్సరాలుగా మా నాన్నగారు వ్యవసాయ వృత్తిలో ఉన్నారు. నేను చిన్నప్పటి నుంచి వ్యవసాయం అనేది మా వృత్తి కాబట్టి నేను ఎప్పుడూ వస్తూ మా నాన్నగారికి సహాయం చేస్తూ ఉండేవాడిని. పద్మ మేడం అని హైదరాబాద్లో ఉండేవారు మాతో పాటు. అయితే ఆ మేడం అంటుండేది, ప్రకృతి వ్యవసాయం పాలేకర్ పద్ధతి చాలా మంచిగా ఉంటుంది, ఓన్లీ గోఆధారితం తోటి మనం ఎంతో పండించవచ్చు, ఈ యూరియా కానీ ఎటువంటి రసాయనాలు వాడకుండా చాలా అద్భుతాలు ఉన్నాయని చెప్పడం జరిగింది. అనంతపురం ఆ మేడం వాళ్ళది అక్కడ ఉన్నాయి అని చెప్పినప్పుడు అక్కడికి వెళ్ళి చూడడము, ఫాము ఆ మేడం తోటి కొన్ని మీటింగ్లకు అటెండ్ కావడము, యూట్యూబ్లో చూడడము, ఈ విధంగా చాలా సెర్చ్ చేశాను. నా ఫస్ట్ పోస్టింగ్ మెదకులో ఉండేది. తర్వాత 2016లో నల్గొండకు నేను ట్రాన్స్ఫర్ అవ్వడం జరిగింది. ఇక్కడ ఉన్న ఒక 4 ఎకర్స్ తోటను తోట పెట్టి తోటకు చేయాలి అనుకున్న నిర్ణయించుకోవడం జరిగింది. అప్పుడు 2016 నుంచి 2018 వరకు ప్లాన్ చేసుకొని 2018 మార్చి 3 తారీఖు ఈ ప్లాంటేషన్ జరిగింది. అయితే ఇప్పటికీ 3 సంవత్సరాల 3 నెలలు మాత్రమే ఇది. ఇది వచ్చేసి 4 ఎకరాల తోట, దీంట్లో 370 మొక్కలు ఉండడం జరిగింది. వీటన్నిటికీ పాలేకర్ పద్ధతులనే మేము వ్యవసాయం చేస్తున్నాం. ఇది వచ్చేసి మనకు 2018 మార్చిలో మేము ప్లాంటేషన్ చేయడం జరిగింది. ఇప్పుడు 3 సంవత్సరాల 3 నెలలు ఈ మొక్కకు వచ్చేసి 3 ఇయర్స్ కంప్లీటెడ్ అయింది. ఇప్పుడు ఇది వచ్చేసి రంగాపూర్ వెరైటీ అని చెప్పడం జరిగింది. ఇది వచ్చేసి అమరేందర్ గారు అని చెప్పేసి ఇక్కడ లోకల్లో సప్లై చేస్తారు. ఆయన రైల్వే కోడూరు నుంచి ఈ బత్తాయి మొక్కలను తేవడం జరిగింది. అందరితో పాటు మనము ఈ మొక్కలను ఎంచుకొని ఈ పద్ధతి ద్వారా చేస్తున్నాం. మొక్కలు తెచ్చి నాటడము, డ్రిప్పు మొత్తం వచ్చేసి మనకు దాదాపుగా 1.5 లక్షలు అయింది. తర్వాత ఇప్పుడు మనకి ఖర్చు ఇదంతా వచ్చేసి ఇప్పటి వరకు 2.5 లక్షలు అయింది. మనకి నిర్వహణ ఖర్చు వచ్చేసి చాలా తక్కువ, 0 బడ్జెట్ ఫార్మింగ్ అంటారు. ఇంటర్నల్ క్రాప్స్ వేస్తే మనకు అసలు 0 బడ్జెట్ ఫార్మింగ్ అవుతుంది. అయితే మేము ఇంటర్నల్ క్రాప్స్ వేయలేదు కాబట్టి మాకు వచ్చే ఖర్చు జస్ట్ బెల్లము, పిండి వీటి ఖర్చు మాత్రమే వస్తుంది. వీటి వచ్చేసి అందాజా మనం ఎప్పుడు వేసుకున్నా 1000 లీటర్స్ నేను జీవామృతం చేయడం జరుగుతుంది. దానికి వచ్చేసి 10 కేజీల బెల్లము, 10 కేజీల పిండి మాత్రమే నేను వాడడం జరుగుతుంది. దీంట్లో ప్రధానంగా కొన్ని సమస్యలు, ఎక్కువగా వచ్చే సమస్యలు ఏంటంటే వేరు పురుగు, దాన్ని నెమిటోడ్స్ అంటారు, అది ఎక్కువగా బాధిస్తుంది. రసాయనాల్లో ఎక్కువగా ఉంటుంది కానీ ఈ పద్ధతిలో చాలా తక్కువగా అనిపించడం జరిగింది. దానికి ఒక విధంగా ఆముదపిట్టు, వేపపిట్టు, జీవామృతం ఎక్కించినప్పుడు, ఘనజీవామృతం అది వేసుకున్నప్పుడు కొంత మార్పు వచ్చేసి ఆ యెల్లోయిష్ కలర్ ఉన్నది మళ్ళీ నార్మల్ కలర్కి వచ్చింది. అదేవిధంగా బంక వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంది. ఈ పద్ధతిలో మాత్రం చాలా తక్కువగా అనిపించింది. దానికి మేము ఆవు పేడ పెట్టడం కానీ, ఆవు పేడ మనకు పెట్టినప్పుడు కొంచెం తేడా చేంజెస్ వచ్చాయి, తక్కువయ్యాయి. డికంపోజర్ కూడా అప్లై చేసినప్పుడు ఫలితం అనేది కొంచెం ఎక్కువగా అనిపించింది. ఓన్లీ డికంపోజర్ మేము వచ్చేసి వేరే ఎక్కడ పాలేకర్ గారు వాడొద్దు అంటారు కాబట్టి ఓన్లీ మేము ఈ బంక వచ్చినప్పుడు పెట్టినప్పుడు దాంట్లో కొంత ఫలితం ఎక్కువగా అనిపించింది కాబట్టి ఓన్లీ వాటికి మాత్రమే నేను డికంపోజరు బంకకు వాడడం జరుగుతుంది. అదేవిధంగా కాయల మీద మచ్చ కూడా వస్తుంది అని అంటున్నారు కానీ చాలా వరకు ఈ పద్ధతిలో తక్కువగా కనిపిస్తున్నది రసాయనాల కంటే కూడా. సహజంగా మనకు వేరుకుళ్ళు తెగులు వచ్చి ఇక్కడ నల్గొండ డిస్టిక్లో రసాయనాలు వాడిన వల్ల చాలా తోటలు తీసివేయడం జరిగింది. అయితే మన దాంట్లో కూడా కొన్ని చెట్లు, ఒక చెట్టు ఎల్లో కలర్ వచ్చేసి ఆకులన్నీ పసుపు పచ్చ కలర్లో రావడం జరిగింది. అదంతా చూసి ఇది వేరుకుళ్ళు వచ్చింది, ఇది తీసేసి కొత్తది వేయండి అనడం జరిగింది. కానీ నేను దానికి నేను ఒకటే అనుకున్నాను, మనకు ఇద్దరు పిల్లలు ఉంటే ఒకరు ఏదన్నా ప్రాబ్లం వస్తే వాళ్ళను తీసేయం కదా,
అదే విధంగా మన చెట్టు కూడా మన పిల్లల లాంటిదే కాబట్టి దాని సమస్య ఏంటిది దాన్ని ఏ విధంగా నేను తీర్చొచ్చు అని ఒక ఎక్స్పెరిమెంట్ చేయాలనేది నా ఉద్దేశంతో నేను ఎవరు ఎంత చెప్పినా దాన్ని తీయకుండా దాని చుట్టూ తవ్వి ఆముద పిట్టు వేప పిట్టు వేసి ఒకసారి బాగా వాటర్ పెట్టడం జరిగింది. ఆ తర్వాత ఘనజీవామృతాన్ని కూడా బాగా అప్లై చేసి దాని చుట్టూ మల్చింగ్ చేసి బాగా వాటర్ పెట్టి కొన్ని రోజులు వెయిట్ చేసినప్పుడు అది యథాస్థితికి వచ్చింది. మళ్ళీ ఇప్పుడు పసుపు పచ్చ కలర్ పోయి నార్మల్ కలర్కి వచ్చింది. అందరు చూసి కూడా ఆశ్చర్యం పొందుతున్నారు. సహజంగా అయితే మాకు నలుపు చెదలు అనేది కూడా అక్కడక్కడ కనిపించింది. అయితే దానికి కూడా ఎక్కువ కూడా మనకి ఈ పద్ధతిలో మనము ఫాలో అయినప్పుడు ఈ ప్రాబ్లమ్స్ అన్నీ చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. దానికి జనరల్గా ఇవే మనము జీవామృతము ఇది అప్లై చేయడము వీటి ద్వారానే మ్యాక్సిమం వాటన్నిటిని కూడా మేము తక్కువ చేయడానికి ప్రయత్నిస్తున్నాము. ఇంకొకటి ఏంటంటే మనకు ఇగురుకు వచ్చే లద్దె పురుగు కూడా చూసాము. స్టార్టింగ్లో విపరీతంగా వచ్చింది మేము తోట పెట్టిన 1 ఇయర్. తర్వాత ఆ లద్దె పురుగు కూడా క్రమక్రమంగా మాయమైంది. ఎందుకంటే ఈరోజు ఇగురు వచ్చినా లద్దె పురుగు రావడం లేదు. ఎందుకంటే అది తట్టుకునే గుణం ఉంది. ఈ తోటలో ఆ తీపిదనం అనేది రావట్లేదు. యూరియా వేయడం వల్ల తీపి రావడం వల్ల ఇవన్నీ వస్తుంటాయి. లద్దె పురుగు అది కూడా తక్కువైపోయింది. అంటే చాలా వరకు ఇక్కడ ప్రాబ్లమ్స్ అనేవి చాలా తక్కువ కనిపిస్తున్నాయి. రసాయన వాడే వాళ్ళే వచ్చి ఎక్స్పీరియన్స్ వాళ్ళు కూడా వచ్చినప్పుడు నేను వాళ్ళ నుంచి కూడా క్వశ్చన్ వేయడము ఎలా ఉంది అది అన్నప్పుడు చాలా వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసే విధానం ఏంటంటే ఇక్కడ చాలా తక్కువ కనిపిస్తున్నాయి, ఆకుముడత అనేది లేదు, ఈ ఆకులు ఉన్న వెడల్పు ఇవన్నీ కూడా వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయడం జరుగుతుంది. చాలా బాగుందని వాళ్ళ నుంచే నేను సమాధానం రాబట్టుకొని దాన్ని నేను ఎంత చేసే విధానం ఎంత పర్ఫెక్ట్ ఉందనేది నేను ఎక్స్పెరిమెంట్గా వాళ్ళను అడిగి తెలుసుకోవడం జరుగుతుంది. ఇప్పటివరకైతే కాయలు పిందెలకు మేము అబ్జర్వ్ చేసిన వరకైతే మాకు ఎటువంటి కనిపించలేదు. అక్కడక్కడ వచ్చేసి మచ్చలు రావడం జరుగుతుంది. అయితే వాటికి మజ్జిగ ద్రావణం అది స్ప్రే చేస్తున్నాము. అవి కూడా కొంత నివారణ ఉంది. మనకు జనరల్గా ఇది ఫస్ట్ ఖాత కాబట్టి ఒక ప్రయత్నం అయితే చేస్తున్నాము. మనకు ఎక్కడ కూడా ఎటువంటి ప్రాబ్లమ్స్ మాత్రం అంత కనిపించడం లేదు ఈ తోటలో మాత్రం. ఇది వచ్చేసి పంట కలం 6 నెలలు మనకు వచ్చింది. అయితే ఈ పంట వచ్చేసి మార్కెటింగ్ వచ్చేసి మనకు జనరల్గా కొంతమంది నాకు వాట్సాప్ గ్రూప్లో నేను పోస్ట్ చేసినప్పుడు అడగడం జరిగింది. అయితే ఈసారి వచ్చేసి మనకు దిగుబడి తక్కువగా ఉంది. చాలా తోటలు ఏరుకుళ్ళు వల్ల పోవడం వల్లను చాలా ఈసారి దాదాపు 50,000 రూపాయల టన్నులాగా కూడా వెళ్ళడం జరిగింది. కాకపోతే మళ్ళీ నిన్న మొన్న మనకు 30,000 టన్ను అని అంటున్నారు. అయితే ఈసారి మేము ఫస్ట్ వేసాము కాబట్టి ఈసారి చెట్టుకు బరువు ఎక్కువై 3rd ఇయరే కాబట్టి తొందరగా తీసేయాలనే ఉద్దేశంతో మార్కెట్ బయట మార్కెట్లో అమ్ముదాం అనుకుంటున్నాము. జనరల్గా ఈ బయట వచ్చి కొనే వాళ్ళకు ఆ తర్వాత నుంచి 2nd ఇయర్ నుంచి మేము డెఫినెట్గా డైరెక్ట్ మనకు ఎవరైతే ఎండ్ యూజర్ ఉంటారో వాళ్లకు మేము అందియాలనేది నా ఉద్దేశం. మనం మార్కెటింగ్ అనేది డైరెక్ట్ వాళ్ళకు అందే విధంగా తక్కువ రేట్లో అందే విధంగా నేను చూడాలని ప్రయత్నిస్తున్నాను. నెక్స్ట్ నుంచి ఇప్పుడు చాలా అవగాహన వచ్చింది కాబట్టి మార్కెటింగ్ కూడా పెరుగుతుందని నేను ఆశిస్తున్నాను. అదేవిధంగా ఈసారి బత్తాయి తోటలు పెట్టుకునే రైతులు పెట్టుకునే అవకాశం ఉంది. ఇప్పుడైతే చాలా రేట్లు ఉన్నాయి. ఈ పద్ధతిలో 0 బడ్జెట్ ఫార్మింగ్ పాలేకర్ పద్ధతిలో నేచురల్ పద్ధతులు చేసినప్పుడు తక్కువ పెట్టుబడి వస్తుంది. కాబట్టి వాళ్ళు దాని మీద కాన్సన్ట్రేషన్ చేసి కరెక్ట్ విధానంలో చేస్తే ఫలితాలు మాత్రం 100% వస్తాయి. ఏ పనినైనా కానీ శ్రద్ధతోటి మనం చేయగలిగితే ఆ పద్ధతి ఏ విధంగా ఉంది దాన్ని పర్ఫెక్ట్గా అవగాహన చేసుకొని వాళ్ళు చెప్పిన విధంగా కరెక్ట్ మనం చేయగలిగితే డెఫినెట్గా రిజల్ట్ ఆటోమేటిక్గా వస్తుంది. దాంట్లో ఎటువంటి తేడా లేదు. నేను ఎక్కువ పాలేకర్ గారి వీడియోస్ చూసినప్పుడు దాంట్లో ఇది 4 పద్ధతిలో 4 రకాలుగా మనం ఫాలో అవ్వాలి. జీవామృతం, ఘనజీవామృతము, మనకు మల్చింగ్ ప్లస్ కషాయాలు 4 రకాలు.
అయితే ఇవన్నీ కూడా దాంట్లో నేను కషాయాలు తర్వాత అంటారు. అయితే కషాయాలు నేను చాలా వరకు దశపర్ణి కషాయం ఒక్కసారి తయారు చేశాను, నీమాస్త్రం ఒకసారి తయారు చేశాను. వాటి దాదాపు నేను ఘనజీవామృతం జీవామృతం మ్యాక్సిమం ఇవ్వడం వల్ల నాకు ఎటువంటి తెగుళ్ళు కూడా చాలా తక్కువ రావడం జరిగింది. థర్డ్ ఇయర్ ఇంత గ్రోతింగ్ అవ్వడం అనేది చాలా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు అందరూ. రసాయనాలు ఎవరైతే వాడుతున్నారో వాళ్ళు విజిట్ చేసినప్పుడు రసాయనాల వల్ల ఒక 5 ఇయర్స్ గ్రోత్ ఉండే చెట్టు ఉన్నట్టు ఉంది, మీ దాంట్లో 3 ఇయర్స్కే అని చెప్పడం జరిగింది. ఇవన్నీ గ్రోతింగ్ ఇవన్నీ చూసినప్పుడు మనం చేసే పని అనేది హార్ట్ఫుల్గా చేయాలి. చేయకముందే నాకు 10 లక్షలు వస్తుందా 20 లక్షలు వస్తుందా 50 లక్షలు వస్తుందా అనే ఒక టార్గెట్, ఎవరైతే డబ్బుకు టార్గెట్ పెట్టుకుంటారో అప్పుడు పని మీద కాన్సన్ట్రేషన్ ఉండదు. ఎందుకంటే డబ్బు అనేది టార్గెట్ పెట్టుకున్నప్పుడు మనలో ఎన్నో అపోహలు డౌట్లు వచ్చినప్పుడు దాన్ని పర్ఫెక్ట్గా చేయలేము. ఎప్పుడైతే పని మీద కాన్సన్ట్రేషన్ పెట్టామో అప్పుడు మనీ ఆటోమేటిక్గా వస్తుంది. నేను ఎప్పుడు ప్రతి ఆదివారం మా బాబును ఫార్మింగ్కి తీసుకొచ్చి ప్రతి విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను. ఈరోజు 4th క్లాస్ చదివిన ఘనజీవామృతం ఏంది ద్రవజీవామృతం ఏంది ఎక్స్ప్లెయిన్ వాళ్ళ ఫ్రెండ్స్ తోటి చెప్తూ ఉంటాడు. ఎందుకంటే చిన్నప్పటి నుంచే మనం నేర్పించినప్పుడు వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్తో డిస్కషన్ చేసినప్పుడు దాని మంచి చెడు అనేది ఆటోమేటిక్గా వాళ్ళలో వెళ్ళిపోతూ ఉంటుంది. కాబట్టి నెక్స్ట్ జనరేషన్లో వాళ్ళు ఒక రోల్ మోడల్గా తయారవుతారు. అలా నేను నా లైఫ్ను ఒక మంచి వేలో వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నాను. దాని ద్వారా నేను వెరీ హ్యాపీ ఆనందంగా హ్యాపీగా జీవిస్తున్నాను. ఇది మేము మా వంతుగా సమాజానికి చేయాలనే ఉద్దేశంతో ఇది ఎంచుకోవడం జరిగింది. ప్రేక్షకులందరికీ రైతు నేస్తం ప్రేక్షకులందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతునేస్తం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి.